Right, the Phillips, they got like, the Bengals, that's something like that. I was just about to have a car to find that part this month. You carry the money to cancel your video or other.
కమ్యూనిస్టుల యొక్క పరుగుబడి పోయి తగ్గిపోయింది. మీరు ఆంధ్రాలో ఇటు వైసీపీ, ఇటు తెలుగుదేశం, ఈ రెండు పార్టీలు కూడా బీజేపీని బలపరుస్తా ఉన్న పరిస్థితుల్లో కమ్యూనిస్టులు ప్రత్యామ్నాయ ఆలోచన బీజేపీ వ్యతిరేక కమ్యూనిస్టుల వ్యతిరేక పోరాటానికి దాని ప్రాధాన్యతను పూర్తి చేసిన ఎన్నికల్లో వర్గంలో చాలా సముచితమైంది అని చెప్పి కొన్ని సెక్షన్స్ మనల్ని మన జరిగినటువంటి ఎన్నికల్లో మనల్ని అప్రిషియేట్ చేశాయి. అందువల్ల రాబోయే రోజుల్లో దానికి పునరం అయ్యేదాని కోసం ప్రత్యేకంగా రేపు సాయంకాలం 6 గంటలకి మన ముందున్నటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా లేదని చెప్పి సోషల్ మీడియాలో చాలా వ్యాఖ్యానాలు, ఇంకా ముందు కేవలం కమ్యూనిస్టు మాత్రమే కమ్యూనిస్టు యొక్క ప్రమాదాన్ని, మతోన్మాదం యొక్క ప్రమాదాన్ని గురించి ఎక్కువగా పోరాటాలు జరిగింది. ఇప్పుడు చాలా మంది కమ్యూనిస్టులు మతోన్మాదం యొక్క ప్రమాదాన్ని గురించి చెప్తా వచ్చారో, ఆ ప్రమాదం చాలా ముందుకొచ్చింది, తోసుకొచ్చింది. మన రాజ్యాంగాన్ని మార్చేస్తారు, మన రాజ్యాంగం పోతే మనకు రిజర్వేషన్ ఉండవు, మన రాజ్యాంగం పోతే మనకు లౌకికత్వం ఉండదు, మన రాజ్యాంగం పోతే మనకు స్వతంత్రం ఉండదు అనేటువంటి ఉద్దేశంతో చాలా విస్తారమైనటువంటి సెక్షన్స్ ఈరోజు ఈ మన జరిగినటువంటి ఎన్నికల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. మీరందరూ చూసుంటారు, ఇంత ముందు టీవీలు చాలా ప్రాధాన్యత ఇచ్చాయి, మీడియా చాలా ప్రాధాన్యత ఇచ్చాయి. ఇప్పుడు మీడియాలో కూడా చాలా మార్పు, టీవీలు మీడియాలు ఏ మీడియాకు ఏ ప్రాధాన్యత వాడుకున్నా సోషల్ మీడియాకి చాలా ప్రాధాన్యత ఇచ్చేసింది, అందులో యూట్యూబర్స్ కి చాలా ప్రాధాన్యత ఇచ్చేసింది అని చెప్పి ఈరోజు మనం వ్యాఖ్యానాలు వింటున్నాం. అందువల్ల ఈ మారుతున్నటువంటి సమాజంలో కమ్యూనిస్టులు తన విధానాన్ని సృజనాత్మకంగా అన్వయింపజేసి ఉద్యమాలు పోరాటాలు ఎత్తున సాగించేదానికి ముందుకు రావడం తప్ప మనం మార్పు లేదని చెప్పి మనం చేస్తూ సుందరయ్య గారికి 39వ వర్ధంతి సందర్భంగా ఘనంగా వ్యవహారం సెలవు. దేశభక్తి, విరాట పరంద త్యాగం అన్నింటినీ గురించి ఆ యొక్క పోరాటం వల్ల నేటికి ఏ మాటని కానీ నిరంతరమైనటువంటి ఆకర్షణ, ఎందుకంటే ఈరోజు 39 సంవత్సరాల తర్వాత కూడా 39 సంవత్సరాల తర్వాత కూడా కాబట్టి సుందరయ్య గారిని తెలుసుకుంటున్నాం. 39 సంవత్సరాల తర్వాత గారు విప్లవం చేయడం అయిన తర్వాత కూడా సుందరయ్య గారు ఆయన పోరాటం త్యాగం నిరాహారంగా అనేది నేటి తరం కూడా ఆయన జీవితాన్ని పూర్తిగా తెలియజేయాలి, ఆయన నిర్వహించినటువంటి పోరాటాలని పూర్తిగా పరిశీలించాలి, గాంధీజీ అనుభవాలు పోరాటాలను కూడా తీసుకోవాల్సిన అవసరం చేయడం లేదు. ఎందుకంటే కొన్ని విషయాలు మధుగా చెప్పారు, 24 తర్వాత భారత రాజకీయ చిత్రపటం కొన్ని మార్పులు ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే 28 ఉన్నాయి, ఏ రూపంలో ఉంటుంది అనే పద్ధతిలో మనకు ఉంటే అన్నింటికి పొరపాటుగా ఏంటంటే బీజేపీ ఎన్నికాలకుంటే తప్పు వ్యవహారం సొంతమయ్యే అవకాశం ఉంటుంది. దానికి కావాల్సినటువంటి కూడి కూడా ఆ సెక్షన్స్ ప్రయత్నిస్తున్నటువంటి తీరు మనకు కొన్ని చోట్ల కనబడుతుంది. ఎందుకంటే ఇన్ని ఎన్నికల తర్వాత కూడా మనం ఇచ్చినటువంటి ప్రకటనలో నేను కానీ ముస్లిం లీగ్ రాజకీయాలు కానీ చేస్తాయి, రాజకీయాలకి పరికరాలు చేసినాయని వెళ్ళి చివరికి వచ్చేటప్పుడు మళ్ళా అదే పాడి ఆ పాడే మొత్తపాడేటటువంటి తీరు కానీ మనం చూసినట్లయితే అదేమి ఇది తన అసలు దాచుకోనున్నట్టు ఖచ్చితంగా ఏంటంటే ఆ రూపంలో ఉండే అవకాశాలు అయితే ఆయన అవకాశాలన్నింటినీ పరిస్థితి ఇప్పుడే మనకి కానీ సిక్యులర్ సిక్కులు, డెమోక్రటిక్ సిక్కులు యూనిఫై అవుతున్నటువంటి కొన్ని మాత్రం ఆ వాళ్ళు పరిస్థితి ఇది మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఏదైతే అవుతుంది. ఎందుకంటే దేనికైనా సంక్షిప్తమై ఆ రూపంలో ఏదైనా కావాలి మన రాష్ట్రంలో సవాళ్ళు సవాళ్ళు ఎవరికి వాడు ఏంటంటే వాడు సిలిండర్ కాపాడుతున్నాయి కానీ కావాల్సిన ప్రయత్నం కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం దాన్ని చూసినట్టే ఎవరికి వాళ్ళు వాళ్ళకి 180 తక్కువ 150
ఎంత పెద్ద ఎత్తున మనం పోరాడగలిగింది సుందరయ్య గారు చెప్పినటువంటి వారు మీ అందరికీ తెలుసు. ఎందుకంటే కేరళ తెలంగాణ విప్లవ పోరాటం జరిగిన తర్వాత వెంటనే జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయ అవకాశం కల్పించలేదు మనం పోరాటాలు లేకుండా రావాలి. కాబట్టి ఈరోజు మనం కూడా ఈ సవాళ్ళన్నింటి మధ్య కూడా మనకేంటంటే ఏదీపీ మానంగా సుందరయ్య గారి వారసత్వం మనం గురించి చూసుకోవాల్సినటువంటి పోరాటాలే ప్రత్యామ్నాయం తప్ప ఇటువంటి మనం కాదు. ఆ రకమైనటువంటి లక్ష్యంతోనే మనం ముందుకెళ్దాం. ఖచ్చితంగా ఆయన చూసినటువంటి వాటిలో పార్టీని విద్యాసంఘాలని భారత విప్లవ ఉద్యమాన్ని కూడా తీసుకుంటుందో ప్రవర్తించబోతామని సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ పాల్గొన్నటువంటి కాంగ్రెస్ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు. ఆ రకంగా పార్టీని సరిహద్దు నడిపించడానికి కోసం శాంక్షన్ కూడా ఏ రకంగా నిశ్చయించడం లేదు అని తెలిసిన వారికి తెలుస్తున్నాం. ఇప్పటికీ సమాజంలో సభ్యకరంగా వచ్చిన తర్వాత పార్టీ యంత్రాంగం మీద పార్టీ కేడర్ మీద రకరకాల ప్రభావాలు ఏ రకంగా వస్తున్నాయో మనకి తెలుసు. ఈ ప్రభావం మనం పనిచేసేటువంటి ప్రభావం కానీ నేను ఇతర ప్రభావం పడి గమనిస్తూ మీద లేనిపోయిన అభావం కావచ్చు కావచ్చు రకరకాల ఇబ్బందులు చూసి చేస్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సుందరయ్య గారు ఏదైనా రాజకీయంగా సైద్ధాంతికంగా కలిపించడం ఉన్నప్పటికీ పార్టీ పార్టీ లైన్కి కనుగొని ఏ రకంగా పార్టీ తీసుకెళ్లాలని అందరికీ తెలుసుకోవాల్సి రెండవది ప్రజలతో సమయం పోవడం ప్రజా సమస్యలు తెలుసుకోవడం ప్రజల నుంచి భౌతికంగా వెళ్ళడం కుటుంబాల యొక్క సమస్యలు కానీ ఓపికగా చర్చగా విని పార్టీలో కానీ కుటుంబాలి ఆ సమస్యల గురించి వారి ఇబ్బందుల గురించి కూడా పార్టీ పూర్తి చర్చ తీసుకొచ్చి అందువల్ల ఈ రోజు మన మీద గమనించుకోవాలని దశలో మన మీద కావాలని సుందరయ్య గారిని ఆలోచించిన చూస్తూనే ఆ సుందరయ్య గారితో పార్టీ నిర్మాణంలో వారి పంపుతుంది అనుసరిస్తూ మనం ముందుకు వెళ్లాలని తెలియజేస్తూ ఈ సమావేశాన్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేసి సమావేశం చూసుకుని ప్రకటిస్తున్నాం.